హలో హలో, నా నమస్కారం అన్న. ప్రసాద్ గారా? నమస్తే అండి. నమస్తే అండి. నేను సీమకృష్ణ, స్టూడెంట్ లీడరు. అదే మొన్న మీది 99 ఛానల్ లో డిబేట్ చూశాను. మీరంతా బాగుంది, మీ ఇంటర్వ్యూస్ అన్ని చూస్తుంటాను ఐ డ్రీమ్స్ లో. థ్యాంక్ యూ సార్. అన్ని బాగున్నాయి. మొన్న మాట్లాడింది నాకు చాలా బాధ వేసింది. ఏంది అదే పల్నాడు ఇష్యూ జరిగింది, తర్వాత ఈ రాయలసీమలో ఈ జిడ్డు మగాలు కక్షలు గార్పనేలు అని చెప్పేసి మీరు మాట్లాడారు కదా. అవునండి, మీ ఊర్లో మీరు కొట్టుకుంటే ఏం లాభం చెప్పండి. అది కదా మాకు బాధపడింది. సమైక్య ఉద్యమం నుంచి ఉన్నాను, సమైక్య రాష్ట్రం విడిపోతున్నప్పటి నుంచి బాధపడుతున్న మొదటి వ్యక్తిని నేను. ఏం చేయాలి అప్పుడు? ఎక్కడున్నారు మీ పల్నాడు పోర్చాలు, రాయలసీమ పోర్చాలు? పల్నాడు గురించి నాకు తెలియదు అన్న. రాయలసీమ గురించి నేను ఇదే ఇదే సమైక్యాంధ్ర ఉద్యమం ఉన్నప్పుడు ఏనూరు సీట్ లో ఉన్నాము. పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. అసలు అనంతపురం గాని, కడప గాని, కర్నూలు గాని, చిత్తూరులో గాని పెద్ద ఎత్తున జరిగాయి. మిగతా జిల్లాలో జరిగాయో తెలియదు కానీ ఇక్కడ భారీ ఎత్తున జరిగాయి. మళ్ళీ ఇక్కడ మూడు స్టేట్ డివైడ్ అయితే మూడు స్టేట్లు చేయాలి అని చెప్పేసి ఒక ప్రతిపాదన కూడా తెచ్చారు ఇక్కడ రాయలసీమ ఉద్యమకారులందరూ. అదే కదా, మనకేం కావాలో అసలు విషయం కాకుండా వేరే వేరే ప్రతిపాదన అసలు విషయం డైల్యూట్ చేసి. ఇప్పుడు తెలంగాణలో జరగవా, లేదంటే మన దేశంలో జరగవా, లేదంటే కోస్తాంధ్రలో జరగవా, చిన్న చిన్న అల్లర్లు. మీరు ఒక ప్రాంతాన్ని ఒక పేరు అంటే తప్పులేదు కానీ ఒక ప్రాంతాన్ని మొత్తం మీరు మాట్లాడుతూ అది బాధ చేస్తారన్నా. ఇప్పుడు కుటుంబంలో ఒక తప్పు చేస్తారన్నా. నేను మళ్ళీ చెప్తాను, నీ మనోభావం గాయపరిస్తే క్షమించనే చెప్తున్నా. ఇప్పుడు కుటుంబంలో ఇప్పుడు ఒక 5 మంది ఉంటే ఒక తప్పు చేస్తారన్నా. కుటుంబం మొత్తం తప్పు చేసిందంటే అదే బాధకరమైన విషయం. నాకు ఎంత బాధ వేస్తుంది అంటే మీ ఊర్లో మీరు కొట్టుకుంటున్నారు. అవును, కొట్టుకోవాల్సింది ఏంటంటే మీ క్యాండిడేట్ ని గెలిపించుకోవడానికి మీరు ప్రయత్నించాలి. అవునన్నా, ఇప్పుడు తాడపత్రులలో అల్లరు జరిగితే అసలు మీరు రాయలసీమ ప్రాంతాన్ని 2 కోట్ల ప్రజలను అవమానపరిచినట్లే కదా. ఎందుకు అవమానపరిచినట్టు? తాడిపత్రి పక్కన ఏరియాలో ఎందుకు జరగలేదు అది? అవునన్నా, ఇవి జరుగుతాయి. జరుగుతాయి అంటే ఇప్పుడు పల్నాడులో జరిగే ఇక్కడ జరిగే అల్లరు ఎందుకు అన్నా? మీకు మళ్ళీ చెప్తున్నా అన్న, అన్నా మీకు మళ్ళీ చెప్తున్నా, మీలాంటి విజ్ఞానం ఉన్న దగ్గర జరగకూడదు. ఎందుకంటే మీ చుట్టుపక్కల 10 మంది మీకు ప్రభావితం చేసే అవసరంలో ఉండాలి మీరు. నేను నా తాడపత్రి కాదు, నేను కర్నూలు ఉంటా. కర్నూలు ఉన్నప్పుడు తాడపత్రి విషయం నీకెందుకన్నా? రాయలసీమ అనే పేరు పెట్టారు కదా మీరు. మీరు నీకెందుకు అని మాట్లాడితే మళ్ళీ వేరే విధంగా మాట్లాడాల్సి వస్తుంది. జాగ్రత్త, మీరు ఏదైనా చేసుకోండి. నేను ఇప్పుడు మీకు మర్యాద ఇచ్చా, ఆ మర్యాదను కాపాడుకోండి. నువ్వు ఏమైనా చేసుకో అంటే ఇంకా అది పద్ధతి కూడా కాదు. ఏం పర్లేదు, చంపేయండి, దైద్యం అదే. అది కాదు, నేను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా. నేను తాడపత్రి ఇష్యూ ఎందుకంటే తాడపత్రి అని అంటే నేను మాట్లాడకపోయేవాడిని. పరిరక్షించండి, ముష్టి వేధవులు అవన్నీ నేను పేరు చేయను. ఏది రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించిన వాడు ఎవరైనా శత్రువే. ఎవరన్నా అసలు బీజేపీ? మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, ఒక ప్రాంతాన్ని కించపరిచి మాట్లాడితే మా లాంటి ఉద్యమకారులు సహించే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే మాకు తెలుసు నేను సిద్ధంగానే ఉన్నాను. ఏది? హలో హలో, నా నమస్కారం అన్న. ప్రసాద్ గారా? నమస్తే అండి. నమస్తే అండి. నేను సీమకృష్ణ, స్టూడెంట్ లీడరు. అదే మొన్న మీది 99 ఛానల్ లో డిబేట్ చూశాను. మీరంతా బాగుంది, మీ ఇంటర్వ్యూస్ అన్ని చూస్తుంటాను ఐ డ్రీమ్స్ లో. థ్యాంక్ యూ సార్. అన్ని బాగున్నాయి. మొన్న మాట్లాడింది నాకు చాలా బాధ వేసింది. ఏంది? అదే పల్నాడు ఇష్యూ జరిగింది, తర్వాత ఈ రాయలసీమలో ఈ జిడ్డు మగాలు కక్షలు గార్పనేలు అని చెప్పేసి మీరు మాట్లాడారు కదా. అవునండి, మీ ఊర్లో మీరు కొట్టుకుంటే ఏం లాభం చెప్పండి. అది కదా మాకు బాధపడింది. సమైక్య ఉద్యమం నుంచి ఉన్నాను, సమైక్య రాష్ట్రం విడిపోతున్నప్పటి నుంచి బాధపడుతున్న మొదటి వ్యక్తిని నేను. ఏం చేయాలి అప్పుడు? ఎక్కడున్నారు మీ పల్నాడు పోర్చాలు, రాయలసీమ పోర్చాలు? పల్నాడు గురించి నాకు తెలియదు అన్న. రాయలసీమ గురించి నేను ఇదే ఇదే సమైక్యాంధ్ర ఉద్యమం ఉన్నప్పుడు ఏనూరు సీట్ లో ఉన్నాము. పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. అసలు అనంతపురం గాని, కడప గాని, కర్నూలు గాని, చిత్తూరులో గాని పెద్ద ఎత్తున జరిగాయి. మిగతా జిల్లాలో జరిగాయో తెలియదు కానీ ఇక్కడ భారీ ఎత్తున జరిగాయి. మళ్ళీ ఇక్కడ మూడు స్టేట్ డివైడ్ అయితే మూడు స్టేట్లు చేయాలి అని చెప్పేసి ఒక ప్రతిపాదన కూడా తెచ్చారు ఇక్కడ రాయలసీమ ఉద్యమకారులందరూ. అదే కదా, మనకేం కావాలో అసలు విషయం కాకుండా వేరే వేరే ప్రతిపాదన అసలు విషయం డైల్యూట్ చేసి. అన్న ఇప్పుడు తెలంగాణలో జరగవా, లేదంటే మన దేశంలో జరగవా, లేదంటే కోస్తాంధ్రలో జరగవా, చిన్న చిన్న అల్లర్లు. మీరు ఒక ప్రాంతాన్ని ఒక పేరు అంటే తప్పులేదు కానీ ఒక ప్రాంతాన్ని మొత్తం మీరు మాట్లాడుతూ అది బాధ చేస్తారన్నా. ఇప్పుడు కుటుంబంలో ఒక తప్పు చేస్తారన్నా. నేను మళ్ళీ చెప్తాను, నీ మనోభావం గాయపరిస్తే క్షమించనే చెప్తున్నా. ఇప్పుడు కుటుంబంలో ఇప్పుడు 5 మంది ఉంటే ఒక తప్పు చేస్తారన్నా. కుటుంబం మొత్తం తప్పు చేసిందంటే అదే బాధకరమైన విషయం. నాకు ఎంత బాధ వేస్తుంది అంటే మీ ఊర్లో మీరు కొట్టుకుంటున్నారు. అవును, కొట్టుకోవాల్సింది ఏంటంటే మీ క్యాండిడేట్ ని గెలిపించుకోవడానికి మీరు ప్రయత్నించాలి.
అవునన్నా. ఇప్పుడు తాడపత్రులలో అల్లరు జరిగితే అసలు మీరు రాయలసీమ ప్రాంతాన్ని 2 కోట్ల ప్రజలను అవమానపరిచినట్లే కదా. ఎందుకు అవమానపరిచినట్టు జరగలేదు అది? అవునన్నా, ఇవి జరుగుతాయి. జరుగుతాయి అంటే ఇప్పుడు పల్నాడులో జరిగే ఇక్కడ జరిగే అల్లరు ఎందుకు అన్న? మీకు మళ్ళీ చెప్తున్నా అన్న, మీకు మళ్ళీ చెప్తున్నా, మీలాంటి విజ్ఞానం ఉన్న దగ్గర జరగకూడదు. ఎందుకంటే మీ చుట్టుపక్కల 10 మంది మీకు ప్రభావితం చేసే అవసరంలో ఉండాలి మీరు. నేను నా తాడపత్రి కాదు, నేను కర్నూలు ఉంటా. కర్నూలు ఉన్నప్పుడు ఈ తాడపత్రి విషయం నీకెందుకన్నా? రాయలసీమ అని పేరు పెట్టారు కదా మీరు. మీరు నీకెందుకు అని మాట్లాడితే మళ్ళీ వేరే విధంగా మాట్లాడాల్సి వస్తుంది. జాగ్రత్త, మీరు ఏదైనా చేసుకోండి. నేను ఇప్పుడు మీకు మర్యాద ఇచ్చా, ఆ మర్యాదను కాపాడుకోండి. నువ్వు ఏమేం చేసుకో అంటే ఇంకా అది పద్ధతి కూడా కాదు. ఏం పర్లేదు, చంపేయండి, దైర్యం. అది కాదు, నేను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా. తాడపత్రి ఇష్యూ ఎందుకంటే తాడపత్రి అని అంటే నేను మాట్లాడకపోయేవాడిని. ఏది రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించిన వాడు ఎవరైనా శత్రువే? ఎవరన్నా అసలు బీజేపీ? మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, ఒక ప్రాంతాన్ని కించపరిచి మాట్లాడితే మా లాంటి ఉద్యమకారులు సహించే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే మాకు తెలుసు. ఏది నమస్తే. హలో, హలో, నమస్కారం అన్న. ప్రసాద్ గారా? నమస్తే అండి. నమస్తే అండి, నేను సీమకృష్ణ, స్టూడెంట్ లీడరు. అదే మొన్న మీది 99 ఛానల్ లో డిబేట్ చూశాను. మీరంతా బాగుంది, మీ ఇంటర్వ్యూస్ అన్ని చూస్తుంటాయను ఐ డ్రీమ్స్ లో. థాంక్యూ సార్. అన్ని బాగున్నాయన్న. మన మాట్లాడింది నాకు చాలా బాధ వేసింది. ఏంది? అదే పల్నాడు ఇష్యూ జరిగింది తర్వాత ఈ రాయలసీమలో ఈ జిడ్డు మగాలు కక్షలు కార్పొరేట్ అని చెప్పేసి మీరు మాట్లాడారు కదా. అవునండి, మీ ఊర్లో మీరు కొట్టుకుంటే ఏం లాభం చెప్పండి? అది కదా మాకు బాధపడి ఉద్యమం నుంచి ఉన్నాను. సమైక్య రాష్ట్రం విడిపోతున్నప్పటి నుంచి బాధపడుతున్న మొదటి వ్యక్తిని నేను. అప్పుడు ఎక్కడ ఉన్నారు మీ పల్నాడు పోర్చల్ రాయలసీమ పోర్చల్? పల్నాడు గురించి నాకు తెలియదు అన్న. రాయలసీమ గురించి నేను ఇదే సమయ కేంద్ర ఉద్యమం ఉన్నప్పుడు ఏనూరు సీట్ లో ఉన్నాము. పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. అసలు అనంతపురం గాని, కడప గాని, కర్నూలు గాని, చిత్తూరు గాని పెద్ద ఎత్తున జరిగాయి. మిగతా జిల్లాలో జరిగాయో తెలియదు కానీ ఇక్కడ భారీ ఎత్తున జరిగాయి. మళ్ళీ ఇక్కడ 3 స్టేట్ డివైడ్ అయితే 3 స్టేట్లు చేయాలి అని చెప్పేసి ఒక ప్రతిపాదన కూడా తెచ్చారు ఇక్కడ రాయలసీమ ఉద్యమకారులందరూ. అదే కదా, మనకేం కావాలో అసలు విషయం కాకుండా వేరే వేరే ప్రతిపాదన ఉంటుంది, అసలు విషయం డైల్యూట్ చేస్తున్నా. ఇప్పుడు తెలంగాణలో జరగవా, లేదంటే మన దేశంలో జరగవా, లేదంటే కోస్తాంధ్రలో జరగవా, చిన్న చిన్న అల్లర్లు. మీరు ఒక ప్రాంతాన్ని ఒక పేరు అంటే తప్పులేదు కానీ ఒక ప్రాంతాన్ని మొత్తం మీరు మాట్లాడుతూ అది బాధేస్తారన్నా. ఇప్పుడు కుటుంబంలో ఒక తప్పు చేస్తారన్నా? నేను మళ్ళీ చెప్తాను, నీ మనోభావాలు గాయపరిస్తే క్షమించని చెప్తున్నా. ఇప్పుడు కుటుంబంలో ఇప్పుడు ఒక 5 మంది ఉంటే ఒకరు తప్పు చేస్తారన్నా? కుటుంబం మొత్తం తప్పు చేసిందంటే అదే బాధాకరమైన విషయం. నాకు ఎంత బాధ వేస్తుంది అంటే మీ ఊర్లో మీరు కొట్టుకుంటున్నారు. అవును, కొట్టుకోవాల్సింది ఏంటంటే మీ క్యాండిడేట్ ని గెలిపించుకోవడానికి మీరు ప్రయత్నించాలి. అవునన్నా, ఇప్పుడు తాడపత్రులలో అల్లరు జరిగితే అసలు మీరు రాయలసీమ ప్రాంతాన్ని 2 కోట్ల ప్రజలను అవమానపరిచినట్లే కదా. ఎందుకు అవమానపరిచినట్టు? తాడపత్రులు ఇప్పుడు తాడపత్రి తాడిపత్రి పక్కన మిగిలిన ఏరియాలో ఎందుకు జరగలేదు అది? అవునన్నా, ఇవి జరుగుతాయి. జరుగుతాయి అంటే ఇప్పుడు పల్నాడులో జరిగే ఇక్కడ జరిగే అల్లరు ఎందుకు అన్న? మీకు మళ్ళీ చెప్తున్నా అన్న, అన్న మీకు మళ్ళీ చెప్తున్నా, మీలాంటి విజ్ఞానం ఉన్న దగ్గర జరగకూడదు. ఎందుకంటే మీ చుట్టుపక్కల 10 మంది మీకు ప్రభావితం చేసే అవసరంలో ఉండాలి మీరు.